హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పట్టు శారీస్పై బ్లౌజ్ని తక్కువ కాస్ట్తో ఎక్కువ లుక్గా కనిపించే విధంగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా మనం ఇటువంటి బంచెస్ని తీసుకోవాలి, అలానే బ్లౌజ్ను కూడా ముందుగా కుట్టించుకొని పెట్టుకోవాలండి. మనం ఏ శారీ అయితే తీసుకుంటున్నామో ఆ కలరు బంచెస్ని తీసుకోవాలి. ఇట్లాంటివేని కాకుండా మీరు ఎటువంటి శారీని తీసుకుంటున్నారో, ఏ కలర్ శారీని తీసుకుంటున్నారో ఆ కలర్ తీసుకోవాలండి. మార్కెట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ బంచెస్ మనకి దొరుకుతూ ఉంటాయి. మీ శారీకి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకునే విధంగా గమ్ము పెట్టుకొని దీన్ని బ్లౌజ్కి యాడ్ చేసుకోవటమే. దీన్ని మనం మెషిన్పై కూడా కుట్టేసుకోవచ్చండి. ముందుగా గమ్ముతో అతికించుకొని మెషిన్పై కుట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇది క్లాతే కాబట్టి, క్లాత్ పనిచేస్తే కాబట్టి మనం మెషిన్పై కూడా కుట్టు వేసుకోవచ్చు. అలానే మీకు కుందన్స్తో కూడా పంచెస్ దొరుకుతూ ఉంటాయి, వాటిని కూడా తెచ్చుకొని మీరు ఇలా బ్లౌజ్కి అతికించుకుంటే మీకు వర్క్ చేసుకునే పని లేకుండా మీకు మంచి లుక్తో బ్లౌజ్ రెడీ అవుతుందండి. ఇది మనకి క్విక్గా అలానే చాలా తక్కువ కాస్ట్తో అయిపోతుందండి. నెక్స్ట్ మనం ఇలానే వేరొక బ్లౌజ్ను కూడా చూద్దామండి. ఇక్కడ నేను మిర్రర్స్ని తీసుకున్నాను. మిర్రర్స్ తీసుకొని నేను కుట్టుకున్నానండి. ఇక్కడ కుట్టుకోవడం రాని వాళ్ళు, ఈ విధంగా కుట్టడం రాని వాళ్ళు మీరు మిర్రర్స్ కూడా మీకు కుట్టినవి దొరుకుతాయండి. వాటిని తెచ్చుకొని గమ్తో అతికించుకొని ఈ విధంగా నాలుగు పక్కల కుట్టు వేసుకుంటే మీకు బ్లౌజ్ ఈజీగా, మిర్రర్స్ బ్లౌజ్ ఈజీగా రెడీ అవుతుందండి. అలానే చుట్టూ కుందన్స్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇలా స్టోన్ లైన్ కూడా యాడ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఈజీగా తక్కువ కాస్ట్తో రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ మనం వేరొక బ్లౌజ్ని చూద్దామండి. ఇది మిషన్ ఎంబ్రాయిడింగ్ అండి. ఈ విధంగా మనం మగ్గం వర్క్ కాకుండా ఇలా మిషన్ ఎంబ్రాయిడింగ్ చేయించుకుంటే మనకి కొంచెం తక్కువలోనే పడుతుంది. ఇప్పుడు దీనికి మనం కుందన్స్ అలాగే స్టోన్ లైన్ యాడ్ చేసుకుంటే మనకి లుక్ అనేది హైలైట్ అవుతుందండి. ఇక్కడ నేను కుందన్స్ అలానే స్టోన్ లైన్ యాడ్ చేసుకున్నాను. నెక్ మొత్తం ఈ విధంగా స్టోన్ లైన్తో అతుక్కొని కుట్టుకుంటే మీకు బ్లౌజ్ లుక్ అనేది పెరుగుతుంది. ఈ స్టోన్ లైన్ కూడా మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి.
కాస్ట్ వైజ్ చాలా ఎక్కువ పడింది. ఈ విధంగా మనం ఎక్కువ కాస్ట్తో కుట్టించుకునేప్పుడు టూ శారీస్పై మ్యాచ్ అయ్యే విధంగా మనం కుట్టించుకుంటే మనకి బాగుంటుంది. ఇలా ఈ విధంగా నేను ఇక్కడ టూ శారీస్పై మ్యాచ్ అయ్యే విధంగా దీన్ని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టినప్పుడు డిజైన్ అనేది మనం మంచిగా టూ శారీస్పై మనకి మ్యాచ్ అయ్యే విధంగా మనము కుట్టించుకుంటే మనకి టూ శారీస్పై కూడా ఒకే బ్లౌజ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా విధంగా ఈ విధంగా మీరు ఎక్కువ కాస్ట్ పెట్టినప్పుడు మాత్రం మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. అలానే టూ శారీస్పై మ్యాచ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకొని డిజైన్ వేయించుకుంటే మనకి టూ శారీస్పై కూడా ఒకే బ్లౌజ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లూ శారీకి అలానే గ్రీన్ శారీకి ఒకే బ్లౌజ్ సెట్ అయ్యే విధంగా నేను డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ప్రతి బ్లౌజ్ కోసం విడివిడిగా బ్లౌజ్ డిజైన్ వేయించుకునే కన్నా కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అదేవిధంగా ఈ బ్లౌజ్ని కూడా నేను టూ శారీస్ మిక్సి మ్యాచ్ అయ్యే విధంగా నేను డిజైన్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు